ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 10వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు, అశ్వయుజ మాసం, శుక్రవారం, తిది ద్వాదశి. ఉదయం 11:21 వరకు. నక్షత్రం హస్త. రాత్రి 11:56 వరకు. అమృతకాలం సాయంత్రం 5:23 నుంచి 7:08 వరకు. వజ్రం 6:55 నుంచి 8:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:19 నుంచి 1:05 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. సూర్యోదయం ఉదయం 6:14 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 5:40 వరకు. ఈరోజు విశేషం ధనత్రయోదశి. మహాశక్తివంతమైన ఈ ధనత్రయోదశి రోజు పూజ ఎలా చేయాలి, ఏ నియమాలను పాటించాలి, ఈరోజు చేయాల్సిన చేయకూడిన పనులేంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు, సంపదలను ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు. దేవ వైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు అశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వమానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులను అందుకుంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే ఆమె జన్మదినమైన ఈ అశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి, ధనానికి అధినాయకుడు, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోష కాలం ఉంటుంది. ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధనత్రయోదశి రోజున చీపురు కొనడం చాలా మంచిది. పురాతన కాలం నుంచి ధనత్రయోదశి రోజు చీపురును కొనడం ఆనవాయితీగా వస్తోంది. ధనత్రయోదశి నాడు చీపురును కొనడం వల్ల లక్ష్మీదేవి యొక్క విశేషమైన ఆశీస్సులు లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ధనత్రయోదశి నాడు ఇంటికి చీపురు తీసుకురావడం వల్ల ఆర్థిక లాభాలు కలగడం మాత్రమే కాకుండా ఇంటికి ఆనందం, శాంతి కలుగుతుందని చెబుతారు. మత్స్య పురాణం ప్రకారం చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ధనత్రయోదశి రోజు ఎవరైతే చీపురును కొనుగోలు చేస్తారో వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కట్టెక్కుతారని నమ్ముతారు. ధనత్రయోదశి నాడు చీపురును కొనుగోలు చేసిన వారు లక్ష్మీదేవి, కుబేరునితో పాటు చీపురును కూడా పూజించాలని చెబుతున్నారు. అంతేకాదు, ధనత్రయోదశి నాడు దానాలు చేసినా పుణ్యమే అంటున్నారు. ధనత్రయోదశి నాడు దాన ధర్మాలు చేస్తే సిరి సంపదలు కలుగుతాయని, దానం చేసిన దానికి పదింతలు మనకు లబ్ధి జరుగుతుందని చెబుతుంటారు. ఈరోజు బంగారమే కాకుండా వెండి, ఇత్తడి, రాగి, కంచు లాంటి లోహపు వస్తువుల్ని కొనుగోలు చేస్తుంటారు. వాహనాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు లాంటి గృహోపకరణాలను కొని తెచ్చుకుంటారు. మరి ఈరోజు అసలు ఇంటికి తెచ్చుకోకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిని తెచ్చుకోవడం వల్ల అలక్ష్మిని, దురదృష్టాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. ఈరోజు ఇనుము వస్తువులు, ఇనుముతో చేసిన వంట సామాన్లను అస్సలు కొనకండి. ఇనుమును ఇంటికి తెచ్చుకోవడం వల్ల కుబేరుడి ఆశీస్సులు దొరకవని ఓ నమ్మకం. అలాగే ఈ రోజున స్టీల్ వస్తువులు కొనకపోవడమే ఉత్తమం. ఇలా చేయడం మనకు, మన కుటుంబానికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెబుతారు. ఈ పవిత్రమైన రోజున పదునైన వస్తువులు, చాకులు, కత్తుల్లాంటి పదునైన వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోకండి. ఇవి మనకు అదృష్టాన్ని దూరం చేస్తాయని అంటారు. అలాగే ఈరోజు ఏవైనా గిన్నెల్ని కొనుక్కొని తెచ్చుకుంటే వాటిని ఖాళీగా ఇంట్లోకి తెచ్చుకోకండి. ఒకవేళ రాగి, ఇత్తడి లాంటి లోహపు గిన్నెల్ని కొనుక్కున్నట్లయితే నీటిని కానీ ఏదైనా ఆహారాన్ని కానీ నింపి ఇంట్లోకి తెచ్చుకోండి. ఈ రోజున గాజు వస్తువుల్ని మాత్రం అస్సలు కొనకండి. గాజు రాహు సంబంధమైన లోహం. ఈ రోజున బంగారానికి బదులుగా 1 గ్రామ్ గోల్డ్ నగల్ని లేదంట గిల్ట్ నగల్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలని అనుకోకండి. అదంతా శుభప్రదం కాదు. ధనత్రయోదశి రోజు నూనె కానీ నెయ్యి కానీ కొనకండి. ఒకవేళ అవసరం అనుకుంటే ముందు రోజో ఆ తర్వాత రోజో తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు అల్యూమినియం పాత్రలు కానీ, ప్లాస్టిక్ వస్తువుల్ని కానీ కొని ఇంటికి తెచ్చుకోకపోవడమే మంచిది.
వీటికి బదులుగా రాగి కంచు లాంటి లోహాలతో తయారు చేసిన గిన్నెల్ని కొని వాటిని తెచ్చుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున బంగారం కొనాలని ఎక్కడా లేదు. మీ స్తోమతకు బట్టి కొనుక్కోవడం మంచిది. ఈ రోజున బంగారం కొనలేని వారు భక్తిభావంతో అమ్మవారిని పూజించినా చాలు, కోటి రెట్ల ఫలితం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంగారపు వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు తక్కువ ముఖం పడతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నిరుత్సాహం వదిలిపెట్టి పనిచేస్తే శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. పనికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక యోగాలు ఉన్నాయి. శత్రు భయం ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. ఏ విషయమైనా సంకోచం లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవదర్శనం లభిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇష్టదేవతా ధ్యానం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి భూ గృహ యోగాలు గోచరిస్తున్నాయి. పనుల్లో అశ్రద్ధ పనికిరాదు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం ఆందోళన ఆవహించకుండా చూసుకోండి. మనోధైర్యంతో ఉండండి. ఏమాత్రం పొరపాటు జరిగినా ఫలితం చేజారుతుంది. మనోధైర్యం అవసరం. పట్టుదలతో ముందుకు సాగితే సమస్యలు రావు. విజయం లభిస్తుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. సమాజంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విజయ అవకాశాలు పెరుగుతాయి. ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఒత్తిడిని జయించాలి. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. ఒక విషయంలో లాభం చేకూరుతుంది. మంచి జరుగుతుంది. వ్యక్తిగతమైన ఎదుగుదలకు ఇది సరైన కాలం. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శారీరకంగా బలపడతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. బద్దకిస్తే పనులు ఆలస్యమవుతాయి. వ్యతిరేకత ఉంటుంది. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మొహమాటం వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కార్యదీక్షతో ప్రయత్నిస్తే కానిదంటూ ఉండదు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సూర్యనారాయణమూర్తిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. అభీష్ట సిద్ధి. ప్రయత్నపూర్వక విజయం దక్కుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. అడ్డుపడేవారు పక్కకు తొలగుతారు. ఉత్సాహంతో ఆలోచిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగుతాయి. బంధు ముఖ్య వ్యవహారంలో ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొంటారు. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందడం మంచిది కాదు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. దైవ చింతనం ఉంటుంది. విష్ణు ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. తిరుగులేని శుభకాలం. మీ ఆలోచనలే మీ విజయానికి బాటలు వేస్తాయి. ప్రశంసలు పురస్కారాలు లభిస్తాయి. అభిమానులు పెరుగుతారు. స్వల్ప ప్రయత్నంతో పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి జ్ఞానాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి.
ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. వస్తు వస్త్ర ప్రాప్తి. ఏకాగ్రతతో ముందుకు వెళ్తే అపజయం అనేదే ఉండదు. కొందరు ఇబ్బంది పెట్టాలని చూసినా అంతిమంగా విజయం మీదే. తలచిన ఫలితమే వస్తుంది. కాబట్టి మంచి జరగాలని కోరుకోండి. అవమానాలు ఉన్నా గౌరవం దక్కించుకుంటారు. సమయస్ఫూర్తితో మాట్లాడాలి. తప్పులేనే వారుంటారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం పూజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. శీఘ్ర కార్యసిద్ధి. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. మనోబలం రక్షిస్తుంది. చెడు ఊహించవద్దు. కృషికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఓర్పుతో వాటిని అధిగమించండి. ఆశించిన ఫలితం వస్తుంది. ఖర్చు పెరిగే సూచన. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. శివారాధన ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. పనిలో లోపం లేకుండా ప్రయత్నించండి. తగినంత గుర్తింపు వస్తుంది. బాధ్యతాయుతమైన ఆలోచనలు అవసరం. ధనలాభం వాహన యోగం ఉన్నాయి. అనుకోకుండా ఒక లాభం వస్తుంది. గృహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తి అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సూర్య ధ్యానం శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు రాశివారికి ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని ఇస్తుంది. బుద్ధిబలంతో ముందుకు సాగండి. మొహమాటం పక్కన పెట్టి విజయం కోసం పాటుపడాలి. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ధనయోగం ఉంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనూ విభేదాలు రానియవద్దు. చెడు భావనలను పక్కన పెట్టాలి. శుభయోగం దగ్గరలోనే ఉంది. వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. సాయినామాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంట బయట కీర్తి ప్రతిష్టలను పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. జ్ఞానం సంతృప్తి లభిస్తుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు. డబ్బు చేతిలో ఉంటుంది. రుణాలు తీరుతాయి. కీర్తి వృద్ధి. చిరకాల వాంచ ఒకటి నెరవేరుతుంది. ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలి. కల సాకారం అవుతుంది. పట్టుదల అవసరం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. అదృష్ట యోగం ఉంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. సంపదలు సమకూరుతాయి. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. తగినంత ప్రతిఫలం వస్తుంది. సంతృప్తికరమైన విజయం లభిస్తుంది. సత్సంగం సదోష్టి వంటివి ఉంటాయి. తార్కికంగా ఆలోచించి శాశ్వతమైన పరిష్కారాలను కనుక్కుంటారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఇష్టదైవారాధన విశేషమైన శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.